తండ్రైన దేవునికి కృతజ్ఞతలు అండి అందరికీ వందనాలు ఈరోజు దేవుని వాక్యము డిసెంబర్ నెల ఇరవయో తారీఖు బుధవారం రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం గలతీ పత్రిక రెండవ అధ్యాయము ఇరవయో వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను ఇకను జీవించువాడను వాడను నేను కాను క్రీస్తే నాయందు జీవించుచున్నాడు అపోసులైన పౌలు గారు గలతీలో ఉన్న పరిశుద్ధులకి ఈ మాట తెలియజేస్తూ నేను క్రీస్తుతో కూడా వేయబడి ఉన్నాను అన్నారు ప్రభని యేసుక్రీస్తు వారు ఈ లోకం అంతటి కొరకు పాపాన్ని సమాప్తి చేయడం కొరకు ఆయన సిలువపైన పైన ఆయన మరణించారు అయితే పౌలు గారు ఏమంటున్నారంటే నేను నా జీవితంలో ఉన్నటువంటి విషయాలన్నింటిని కూడా చంపివేసుకుని నేను క్రీస్తుతో సెలువేయబడి ఉన్నాను ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చంపుకున్నాను ఏదైతే క్రీస్తుకి అడ్డంగా ఉన్నాయో వాటి కూడా చంపేసుకున్నాను అని చెబుతూ ఇకను జీవించు నేను కాను క్రీస్తే నా ఎందుకు జీవించుచున్నాడని చెప్పడం జరిగింది అంటే బ్రతుకుతున్న బ్రతుకు క్రీస్తు కొరకే బ్రతుకుతున్నారు కనుక క్రీస్తు నందు మాత్రమే జీవిస్తున్నారు అనే విషయాన్ని జ్ఞాపకం చేశారు ప్రార్థన చేద్దాం ప్రేమగల తండ్రి దయగల మీరు మీరిచ్చిన మంచి ఉదయాన్ని బట్టి వేలాది కృతజ్ఞతలు స్థానిక సంఘాన్ని దీవించి ఆశీర్వదించి సంఖ్యలో నాణ్యతలో బలపరచమని విదేశీ స్వదేశీలను దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి యొక్క అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి ఆమెను క్రీస్తు సంఘము పదమవారి వీధి రామచంద్రపురం అందరికీ వందనములండి దేవుడు మిమ్మల్ని దీవించును కాక